ప్రెస్ ముందుకి రావడానికి ముఖ్య కారణం ఈ ఒడ్డల జాతిని అతి తక్కువగా చూడటమే కాక జనాభా లిస్టులోన ఓటర్ లిస్టులో కూడా తక్కువ చూపించడానికి ఈ జనగణన కార్యక్రమం మొదలే ముందునే గవర్నమెంట్ మంచి అభిప్రాయంతో సదా అభిప్రాయంతో ఈ జనగణన చేసి ఏ కులం ఎంత ఉంది ఎవరు ఎంత మంది ఉన్నారు ఏమి కథ అనే దాని మీద మహానమయ మహత్తమైన కార్యక్రమాన్ని 91 సంవత్సరం తర్వాత స్టార్ట్ చేస్తే అటువంటి ఈ కార్యక్రమాన్ని నీరు గార్చి ఈ ఒడ్డల కులము అటువంటి బలమైన జనాభా ఉన్న కులాలను నాశనం చేసి చినం చేసారు కోసమై కొన్ని పత్రికలు రాజకీయ పార్టీలలో ఉన్న కొంతమంది లీడర్స్ దీనికి కంకణం కట్టుకున్నారని మాకు ఈ రోజు సాక్షి దినపత్రిక మెయిన్ పేపర్లోనే ఏదో సంఘటన బీసీ సదస్సులో జరిగితే దాని మీద మా కులస్తులు బాధ కలిగి కొంతమంది దాని మీద ఖండిస్తే దాని వార్త రాయమని చెప్తే ఆ వార్త రాసేది ఇస్పెట్టి ఆ వార్తను ఉందిగా తీసుకొని 10 నియోజకవర్గంలో 18,000 ఓట్లు ఉన్నాయని పుట్టపర్తి నియోజకవర్గంలో 12,000 ఓట్లు ఉన్నాయని మెయిన్ పేపర్లోనే ఈరోజు తప్పుడు సమాచారాన్ని గవర్నమెంట్కు అధికారులకు తెలియజేయడానికి ఈ విలేకరిని పావుగా వాడుకున్నారని నా ఉద్దేశం ఎందుకంటే ఈరోజు రాష్ట్రంలోనైనా ఈ సత్యసాయి జిల్లా అయినా అనంతపురం ఉమ్మడి జిల్లాలో అయినా కూడా ఏ ఊరిలో చూసుకున్నా ఏ పల్లెల్లో చూసుకున్నా విలేజ్లో చూసుకున్నా ఎక్కడ చూసుకున్నా ఏ చిన్న విలేజ్ 20 ఇండ్లు ఉన్న విలేజ్లో చూసుకున్నా కూడా ఒడ్డెల కుటుంబాలు రెండున్నా ఉంటాయి. ఈ బీసీ సామాజిక వర్గాలకు సంబంధించిన వాళ్ళు ఎంతోమంది ఎన్నో పల్లెల్లో ఉన్నారో లేదో మాకు తెలియదు, కానీ ఈ ఒడ్డెల కులం అనేది ప్రతి పల్లెలో అత్యధిక జనాభాతో కలిగి ఉంది. దాంట్లో భాగంగా ఇక్కడ 50,000 పైన పుట్టపర్తులు ఉన్నాయి, 15 నియోజకవర్గంలో 45,000 ఓట్లు ఉన్నాయి. ప్రధానమైన రాజకీయ పార్టీలు ఒడ్డెలను ఈ రోజుకు గుర్తించి కదిరి అసెంబ్లీ కానీ లేదా హిందూపూర్ పార్లమెంటు కానీ పుట్టపర్తి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ టికెట్ని ఇవ్వడానికి వాళ్ళు మమ్మల్ని పరిశీలిస్తుంటే ఆ పరిశీలనను నాశనం చేసి ఆదిలోనే అమసపాదం అన్నట్లు వీళ్ళు మమ్మల్ని తొక్కిపెట్టడానికి ఈ పత్రికా విలేకరైన ఇతన్ని వాడుకొని 12,000 18,000 చూపించడం జరిగింది. మేము పుట్టపర్తి నియోజకవర్గం ఊరు ఊరు ప్రతి డోర్ టు డోర్ ఓటర్ కులాన్ని మేము సర్వే చేయించడం జరిగింది. మా సర్వే ప్రకారము 43,000 చిల్లర ఓటర్సే ఉన్నారు జనాభాకు. అదేవిధంగా ఇటువంటి కార్యక్రమంలో ఉన్నప్పుడు ఈ విధంగా చేసి కించపరచడం బాధాకరము. పత్రిక అనేది వాస్తవాలకు దగ్గర ఉండాలా, ఎక్కడన్నా ఏమన్నా సంఘటనలో జరిగితే ప్రపంచానికి తెలియజేయాలా, అమాయకులకు ఎవరికన్నా అన్యాయం జరిగితే దాని మీద పోరాడాలా, ఎక్కడన్నా ఏమన్నా బలవంతులు ఏమన్నా చేస్తుంటే దాని మీద పోరాడి ఈ సమాజానికి తెలిసిన వ్యక్తి ఈరోజు 12,000 ఓట్లు ఉన్నాయి పుట్టపర్తి, కదిరిలో 45,000 ఉంటే 18,000 ఉన్నాయని చెప్పి రాయడానికి ఇతనికి ఎవరైనా మేమేమన్నా లిస్ట్ ఇచ్చామా లేదా ఏదన్నా ఇచ్చామా? దీని మీద తీవ్రంగా ఖండిస్తూ అయ్యా ఇక్కడ దాదాపు స్వతంత్రం వచ్చి 76 సంవత్సరాలు కావస్తుంది, 76 సంవత్సరాలు ఏ రాజకీయ పార్టీ ఎవరికి టికెట్ ఇచ్చినా ఏ పార్టీలో ఉండాలో ఆ పార్టీలో ఉండి ఈ రోజు వరకు ఆ రోజు నుండి ఈ రోజు వరకు ఏమి ఆశించకుండా మీకు ఓట్లు వేసినామంటే మేము ఎంత నిజాయితీ పరులమో, మేము ఎంత గొప్ప మనసు ఉండేవాళ్ళమో ఒక తూరి అర్థం చేసుకోవాల్సింది పోయి ఎక్కడ పార్టీల దృష్టిలో ఈ రోజుకి మేము మా కష్టము 30-35 సంవత్సరాలు మేము చేసిన కష్టము. అదేవిధంగా మా పిల్లలు ఈరోజు చదువుకొని
వాట్సాప్ గ్రూపులు ఏర్పాటు చేసుకొని రాష్ట్రంలోనే కాకుండా భారతదేశంలోనే చరిత్రలో కనిపించని రీతిలో మా ఒడ్డిన బిడ్డలు మా బిడ్డలు వాట్సాప్ ద్వారా ఫేస్బుక్ ద్వారా ఫోన్ నంబర్లు స్వీకరించి ఈ పొద్దు భారతదేశంలోనే ఒడ్డిన గ్రూపులు తయారు చేసే స్థాయికి ఎదిగారు మా బిడ్డలు ఇటువంటి తరుణంలో మీరు ఈ కుల్ల కుతంత్రాలు మారి ఇన్ని రోజులు మీకు ఓట్లు వేసాము ఎమ్మెల్యేలు చేసినాము ఎంపీలు చేసినాము మంత్రులు చేసినాము అన్ని రకాల మీకు సహకరించినాము ఈ తూరి ఖచ్చితంగా ఒడ్డిన కమ్యూనిటీకి టిక్కెట్లు వస్తున్నాయి హిందూపురం పార్లమెంటు బత్త హరిప్రసాద్కు పుట్టపర్తి నియోజకవర్గంలో ఏ ఒక్కరికో ఎవరికో ఏ ఒక్కరికో ఒడ్డిన కులానికి సంబంధించిన వ్యక్తులకు ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు లోకేష్ బాబు గారు ప్రామిస్ చేశారు మాకి ఖచ్చితంగా టిక్కెట్లు వచ్చే రూపంలో ఈ విధంగా మమ్మల్ని అన్యాయం చేయడానికి కోరుకోకుండా ఉండాలని కోరుతూ ఈ కార్యక్రమాన్ని మీరు ఇట్లా చేస్తే రాష్ట్ర నలుమూలనటువంటి ఉండే ఒడ్డిన కులస్తులలో ఒక తాటికి మీద పచ్చగట్టి ఈ ఒడ్డిన కులం ఎప్పుడు ఓట్లు వేస్తూనే ఉండాలి మనం ఎమ్మెల్యేలుగా ఎంపీలుగాని శాసించాలి వీళ్ళు మన చెప్పు కాళ్ళకేదే ఉండాలని ప్రయత్నం చేస్తే మీరోజు ఈరోజు ఇప్పుడు చల్లవు మేము ఈ ఆంధ్రప్రదేశ్లో ఉన్న పార్టీలు ఖచ్చితంగా ఆల్ ఒడ్డిన కుల సంఘ లీడర్లను పార్టీలు ఖచ్చితంగా అందరినీ లీడర్లు పిలిపించి ఇదే భగవాన్ శ్రీ సత్యసాయి బాబా జిల్లానందు ఒక పెద్ద రౌండ్ టేబుల్ సమావేశపరిచి ఆ రౌండ్ టేబుల్ కూడా మేధావులను అతిరథులను మహారథులను విద్యావంతులను ఎంప్లాయర్స్ ఉద్యోగస్తులను ఆల్ పార్టీల్లో ఉన్న మా లీడర్లను ఎమ్మెల్సీలను జెడ్పీడీసీ ఎంపీడీసీలను కూడా అందరికీ పిలిపించి ఒక సమావేశం పెట్టి ఈ పార్టీలకు మంగళం పడడానికి ఒక తీర్మానం చేస్తామని కూడా హెచ్చరిస్తున్నాను. ఒడ్డెర సోదరి సోదర మనులకు అదేవిధంగా మన ఒడ్డెర బిడ్డలైన పెద్దలకు చిన్నలకు నేను జిల్లా ఉపాధ్యాయునిగా మీకు నివేదించుకుంటున్నది ఏమంటే ఇప్పుడు కులకరణ అనేది గ్రామాల్లోకి వస్తాండారు వాడంటర్లు కానీ అదేవిధంగా ఈ సచివాలయ ఉద్యోగులు కానీ మనకేం నామనూసుగా లేదో ఒడ్డెర బిడ్డ అని ధైర్యంగా చెప్పుకోవడం కారణం ఏమంటే మనం ఒడ్డెర బిడ్డ అనే దాంట్లో బీసీలమే బీసీ ఏగా ఉన్నాం మనము ప్రతి ఒక్కరూ సహకరిస్తూ వాడంటర్లకు ఈ కులగణంలో అందరూ సహకరిస్తారని కోరుతూ అదేవిధంగా నిన్నటి దిన మన ప్రెస్ మీట్ మేము పెడితే సాక్షి విలేకరి మేము దాదాపు 45 నుండి 52 వేల మంది జనాభా కలిగిన పుట్టపర్తి నియోజకవర్గంలో 12 వేల మంది ఉన్నారని మమ్మల్ని మనములను రాజకీయంగా అణగదొక్కాలని ఈ సాక్షి విలేకరులు కానీ రిపోర్టర్లు ఎవరైనా సరే తక్కువగా చూపిస్తూ మనములను అణగదొక్కాలని చూస్తున్నారు. ప్రతి ఒక్క ఒడ్డెర బిడ్డ దయచేసి మనకు కులమేమి తక్కువ కాదు ఎస్టీ ఎస్సీలు ఉన్నారు మనం ఎస్టీలే ఎస్సీలు వాళ్ళు చెప్పుకుంటారు మనమైతే ఖచ్చితంగా చెప్పుకుంటే మనకు రాజకీయ భవిష్యత్తు ఉంటుంది విద్యావంతులు అయితే మన పిల్లలు గిల్లలు నీట్గా బతుక్కోవడానికి దీనికి సహకరిస్తారని కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు అభ్యర్థులకి ఉత్తన్న గారికి ఇలాగంది సెలవు తీసుకుంటున్నాను.